అల్లు అర్జున్లో ఉన్న అతిపెద్ద బలం డ్యాన్స్ అని మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ అందరికీ తెలియని మరో విషయం ఉంది. బన్నీ బెస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా సినిమాల్లో చూశామనుకోవచ్చు. ఇప్పటి వరకు కథతో సంబంధం లేకుండా పాటలు వస్తేనే డ్యాన్సులు ఇరగదీసిన బన్నీ, ఇక కథలోనే భాగంగా డ్యాన్సులు వేయాల్సి వస్తే, క్యారెక్టరైజేషన్లోనే డ్యాన్సులు ఉంటే అదేనండి మన దువ్వాడ జగన్నాథం స్టోరీ. ఊళ్ళో ఉంటూ డ్యాన్సులు ఇరగదీసే జగన్నాథం చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉంటాడు. టీనేజ్ వయసుకు వచ్చేసరికి అన్ని డ్యాన్సుల్లోనూ మంచి ప్రావీణ్యత పొందుతాడు. డబ్బులు రాని, క్రేజ్ లేని క్లాసికల్ డ్యాన్సులు కాకుండా పబ్లో డ్యాన్సులు ఇరగదీస్తూ దేశంలోనే నెంబర్1 డీజే అవ్వాలని హైదరాబాద్ వస్తాడు. ఆ సమయంలో ఓ హీరోయిన్ హెల్ప్ చేస్తుంది, ఫేమస్ డీజే అయిపోతాడు. అయితే హెల్ప్ చేసిన అమ్మాయి వలన బన్నీకి కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని బన్నీ ఎలా ఫేస్ చేశాడు, బన్నీ జీవితం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేదే కథ. డీజేగా బన్నీ డ్యాన్సులు ఏ రేంజ్లో ఇరగదీసి ఉంటాడో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని తెలుగు సినిమాలలోకి ది బెస్ట్ డ్యాన్స్ ఈ సినిమాలోనే ఉండబోతుందని అంటున్నారు.